ఎవరిది? గమ్ముగుడు అన్న, ఏంటి ఇట్లా అన్న? ఎవరు మనకుండా వదిలింది? ఎవరాడా, ఎవరు అడుగుతుడా? ఏమైంది? నువ్వు బయటికి రాబాక, నాగమనాయుడు వాళ్ళు పోతురాజును పొడిచారంట. ఇదిగో, ఎవరు బయటికి రాబాకండి, పిల్లకాయలు ఓలమాకండి, తొక్కి తొక్కి చూడమాకండి. నువ్వు గడేసుకో, తొందరగా వేసుకో. జాగ్రత్త తీసుకోండి. జరగవయ్యా, మీరెవరు వేలు లేకపోకండి. ఈ హృదయం కది కనపడలా, అది అదే ఆధారం కదా అని. నీ పండపడ అదా ముఖ్యం. ఆ దేవుడు ఆడు ఆ రోజు చచ్చి ఉంటే నేనిట జైలు కూర్చుండేవాడిని కాదు. మన ఇది ఎట్లా ఉంటుందో మనకే తెలియదు కదా. మంచి మనసుతో ఆడు బతకాలని దేవుడికి మొక్కున్నా. ఆడు రెండు నెలలు ఆసుపత్రిలో తిరిగి వచ్చినాడు. అంతటితో వదిలేసాడా? లేదు, లేచి లేంగానే నా సంసారాన్ని నాశనం చేయడానికి సాయిగా నా ఇంటికి వచ్చినాడు. మీరేండో ఉండండి, నిన్ను మట్టుకే రమ్మంటున్నారు. పడతా నెత్తిన పిడుగులు. రా భయ్యా రా, ఎప్పుడు వచ్చినా? నమస్కారం, బాగుండరా? ఆ మాట మేము అడగాల. నమస్కారం. కాని కాని దేవుడుదా, అర్థమైందా? ఏంది చూస్తుంటావు? నువ్వా నాకు పొలాన్ని అమ్మనంటివి? నేను ఎవరిని అడుక్కోలేను కదా అబ్బాయ్యా. 200 అడుగులైనా 300 అడుగులైనా నా ఇల్లు, నా బాయి. నీళ్ళు వస్తాయి అబ్బాయ్యా? రాదు. చెది వాడిని బండపడా అలుకుడనుకున్నా? ఇప్పుడు నవ్వుతావులే, చచ్చుంటే తెలుసుండేది. చస్తే ఏమీ తెలియదు. ఇప్పుడు పడతావులే ఈ గాడి నకరాలన్నీ. నేను అడిగినాను, నాగమనాయుడు అడిగినాడు. ఏం జరిగిందో చూసినా? చూడు, నేను బాయి తవ్వుతుండా అన్ని గొయ్యి తవ్వినాడు. ఇదే పెద్ద మనుషులకి అలగనాయాలకున్న తేడా. ఏయ్ ఓదలరా దాన్నే, డామా డామా డామని తలకాయ నొప్పిగా ఉంది, మాట్లాడుతుడా? అవును, పోలీసు వాడికి ఎవరు పొడిచింది చెప్పలేదన్నా. అడగతుళ్ళా, ఫుల్గా మందు కొట్టాడు కదా, ఎవరేసింది చూడలా? ఊరే చూసింది, నువ్వు చూడలేదంట. నాగమనాయుడు మీద కేసు పెట్టో, మిగిలింది నేను చూసుకుంటా. నాయుడు పొలం అడుగుతారు ఎలా? అమ్మబాకు పొలం మనోరిది గుర్తుపెట్టుకో. ఏంది కత్తితో వరదా? ఎండాకాలం రమ్మండద్దే. ఒత్తులేరా, కసకసుకుంటది, పౌడర్ పోయిరా, పోరా, ఎండాకాలం కదా. ఏమంటుండే? సంకల్లు పౌడరు గమ్మునుండయ్యా. ఏమంటుండే? పొలం కాడ. నా మాట ఇది, పొలం నాకు అమ్మేసి పట్నం పోబయ్యా. సింగపూర్లో ఉన్నోడు మీ, నువ్వు ఈడ ఉండలేవు. ఏమంటావా? ఏంది నువ్వు మాట్లాడేది? నేనేందు అనుకుని వస్తే మీ కుటుంబానికి నేను రుణపడి ఉళ్ళా? డబ్బుకు నాకేం తక్కువ లేదు, బ్యాంకులు వేసుకుళ్ళే 10 లక్షలు నెల నెల దాని మీద వడ్డీ వస్తుండే. నా బావిలో నీళ్ళన్నీ ఇయ్యాల నుంచి నీకే నన్ను చెప్పడానికి వస్తే పొమ్మంట. మీతో పాటు నేను మీలో ఒకటిగా ఉండాలని వచ్చినా. మాలో ఒకటిగానా? ఎందుకు? ఎందుక, ఆదిలక్ష్మి నా ప్రాణాలు కాపాడింది. ఆదిలక్ష్మి మోపెట్లు పెట్టుకుని పోలీస్ స్టేషన్ దేశపోయి పడేసిలా. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి! ఏంది చిన్న, ఇది నిగాడలేపో. ఇది నిజమా? ఏది పొమ్మంటుళ్ళా, ఇదా పెద్ద కుక్క. అడుగుతుళ్ళా, ఏది ఇది? చెప్పలేదా? కుక్కో గాడిదో మడిసో సావు బతుకుల్లో కొట్టుకుంటా ఉంటే చూస్తా గమ్మును ఉండగలమా? అయ్యా, ఆ కుక్కేం గరిసేది కాదులే, ఊరికి గంతులే కాకండే. కరవదంటివే గరిచినే కుక్కని. ఏందో తప్పుడు కలించారు అన్న, నేను తీసుకుపోయి కొట్టంలో కట్టి. అయ్యో అన్న, అన్న ఆ కుక్కకి, ఆ కుక్క గొలిసిపోయింది. ఎంతసేపు నేను పోతురాదు ఆదిలక్ష్మి వస్తున్నారు. ఎంత పెద్ద మనిషిని నన్నే కుట్టులా?
ఆది లక్ష్మీ పాపం లోకం తెలియని పిల్ల, వయసులో ఉంది కదా, ఏం చూశాడు బొట్ల పడిందో ఏవో. ఎద్దును లొంగ తీసుకున్నట్టు మాయ మాటలు చెప్పి ఆ పిల్లలు లొంగ తీసుకున్నాడు. ఆయాలని ఆయన ఎడంగా పెట్టుండాల్సిందే, కానీ నేను ఆ పని చేయలా. ఇంత తిండి ఆడిపోతుండదో ఏమో. ఏందది బాగా తినవండి, కిండలు చేస్తుండవు. కిండలు ఎవరు చేస్తుండారో, ఐదు మంది తినే తిండి ఒక్కడే తింటా ఉంటే వండలకు సస్తుంది. ఏం పర్వాలేదులే, తను చెప్పేది నిజమే కదా, పెట్టే చేతిని బట్టి కదా తినేదే. ఇదిగో నువ్వు పెట్టేది పెడతానే ఉండదు, నేను తినేది తింటానే ఉంటా. తిని తినే ముందు చేయగడుకోవాలా, పెంట కుప్పలు గడించి నేరుగా వచ్చి అట్నే తింటావా ఏంది, లే చేయగడుకోప. అన్నా చేయగడుకు చెల్ల. దో నువ్వేం చెప్పినా ఆ పిల్ల పట్టిన పట్టు వదలదు కానీ, నువ్వు పోయి చేయగడుకోని రాబు, మా కడుపులో కాలుతా ఉంది, పో వందరగా. అతో ఆడు కూడా నాకే ఆ తిన్న ఆరాయించుకోలేడు, పోయి. అయ్యో ఏందన్నా మంచి కొలిగట్టు ఉండవా, కలలో కారం పడ్డాడు. కళ్ళ బొల్లి మాటలు బాగా చెప్తాడు, అవి నమ్మి నేను మాలో ఒకటిగా చేర్చుకున్నా. దీప పొరుగు దీపం మీద పడ్డట్టు ఆదిలక్ష్మి ఆడి వల్ల పడిపోయింది. అర్జుడు మనం ఆడెదుగుతున్నాం కదా, ప్రేమ పక్షులు ఈడ తేలినాయి. సంధిస్తే సంకనెక్కాడన్న సామెత ఉంది కదా, అట్నే తిన్నింటా అసలు లెక్క పెట్టాడు. ఆదిలక్ష్మి సంతోషం కోసం నేను చూసి చూనట్టే ఉన్నా. ఏం తప్పయ్యా ఇట పెళ్లి కాని పిల్లతో తిరగతా ఉంటే నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని అడిగిన దానికే ఒకరోజు మందు కొట్టి నన్నే నరకడానికి వచ్చినాడు. నువ్వు గమనంరా, వాడు మాట్లాడు. ఆయాలే నాకు వచ్చిన పిచ్చి కోపాన్ని కానీ నరికి పారేసుకుంటే అన్యాయంగా 24 మంది చచ్చి ఉండేవాళ్ళు కాదు. ఆదిలక్ష్మి నా పెళ్ళం పోలేరు అందరూ ఆడికే ఒత్తాసు పలికే నా కాళ్ళ ఎళ్ళబడ్డారు. ఆడు ఊపిరి గట్టిది ఆయాటికి బతికిపోయాడు, చేసిందంతా చేసి క్షమించబట్టే ఏందది. నేనొక పనికి మాలినోడ్ని, చిన్నాయనగా ఆదిలక్ష్మి మీద ఉండే ప్రేమ కొద్దీ ఆడిని మళ్ళీ మాలో ఒకటిగా చేర్చుకున్నా. సరే ఆ కేసు ఎవరు అంతా కానీ నీకు పోదు రాజుకో, నీకు ఆదిలక్ష్మికి పెళ్లి ఇప్పుడే చెప్తుంటా. రేపు పంచాయతీలు కూడా చెప్తానప్పయ్యా, మన అందరం నాగమనాడి పంచాయతీకి పోతుంటాం. నీ మీద ఏ గొడవ వాళ్ళనేమో భయపడబాక చూసుకుందాం. నాకా భయమా, నేను సింగపూర్లో చైనా వాడిని కింద పడేస్తూ కానీ తెలుసా, కళ్ళుబ్బును ప్రతివాడు బ్రూసులు అయిపోడు. నాగమనాయుడు కదా పంచాయతీకి పిలిచిందే, ఎందుకు బ్రహ్మనాయుడు పిలిచినట్టు చెప్తావే. రే 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 గమ్మునుండండిరా. ఏ పోతురాజు, ఇదిగో నా కొడుకు ముద్దుకృష్ణ, రోజు కోర్టుకు పోతా వస్తుండలే, ఏమంటే వాడిని లాయర్ని చేసిన. నేను 18 ఏళ్ల కిందరే కోర్టుకు పోయిచ్చున్నాడే, మీ నాయన ఊపిరితో ఉండింటే ఎందుకు ఆడు చెప్పు ఉండేవాడు. అదిగో ఆడ కూర్చొని ఉండడే కోదండిడే, ఆ నాయన కాటమరెడ్డి గారికి మీ నాయన కోసం మధ్యస్థం చేయడానికి పోతే పెద్ద రచ్చ అయిపోయింది. ముందు కత్తెత్తింది కాటమరెడ్డి, నరికింది నేను. 4 ఏళ్ళు జైల్లో ఉండి తిరిగి వచ్చినాక ఇక మీద కత్తెత్తకూడదు, కోర్టు గడప తొక్కకూడదని ఆ ఏళ ఒట్టెట్టుకున్నా. ఈ ఆడికి అదే మాట మీద నిలబడుండా, అందుకే ఈ ఊరు నన్ను పెద్ద మనిషిగా గౌరవిస్తుండది. అట్టా ఒట్టెట్టుకున్నా గనుకనే ఆ కోదండెడ్డి నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు ఇంకా ఈడ ఊపిరితో ఉండారు. అట్నా నీ దయాధర్మాల వల్ల నేను ప్రాణాలతో బతుకున్నానంటే అది నా పంచతో సమానం. వద్దు రండి రా, నేరుగా తెలుసుకుందాం. ఎవడు వస్తాను రాండి రాని అబ్బాయా, ఇట్లా మాట్లాడదా పోతే నువ్వు గమ్మునమ్మా పిచ్చి పెట్టిన నీకా. ఇదిగో అబ్బాయా, అందరినీ రెచ్చగొట్టేట్టు మాట్లాడబాక, ఊరికే బనాయించిన కేసు కదా, వాపసు తీసుకో. ఏది బనాయించిన కేసు అంటుండా, నా పొలాన్ని అమ్మమ్మన్నావు, నేను అమ్మలా పెద్ద మనిషి కత్తితో పొడిపించినావు. ఈడ కత్తి మాట్లాడద్ది, నోరు మాట్లాడద్ది, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా అయినండి. ఆ చెప్పోలుడు, ఎన్ని కోట్లు ఇస్తానన్నా నేను నా పొలాన్ని అమ్మను. ఇది వాడు కూర్చున్నాడు చూడు, గూడూరు గోవిందరాజులు ఆయన బావిలో కూడా నీళ్లున్నాయి, మీ అందరికి దాహం వేస్తే ఆ బావిని తీసుకోవచ్చు కదా. ఆయన ఏది కావాలని అమ్ముతాడులే, దేన్నైనా అమ్ముతాడని నన్ను అంటుండా. అదిగో
నీ ఎనకాల ఏవి తెలవనట్టు గమ్మును కూకురున్నాడే కోదండ్రటే, ఆడమ్ముతాడు దేన్నైనా. మరియా చెడిపోతే తటస్థంగా ఉన్నాడు, తగువలోకి రాగద్దో. కోదండ, నీకు దమ్ముంటే నేరుగా మాతో పెట్టుకో. ఏంది పోతురాజును ముందుకు తోసి నువ్వు ఎరకాలు కూకుంటావు? ఇది పెద్ద మనుషుల పంచాయతీ. ఆడతాయంత్ర మాటలు కేసు పెట్టింది నేను, నాతో మాట్లాడు. ఇప్పుడు ఏంది ఇది పెద్ద మనుషుల పంచాయతీ అంట? నేను కాదా, అందరు బాగా వినండి. అందరి ముందు విషయం చెప్తుండా, నా ఆస్తిలో కొంత బాగానే ఊరుకు రాసేస్తా. దమ్ముంటే నాడు గారు కూడా రాసిమ్మనండి, ఆయన పెద్ద మనుషులు తెలిసిందా? వాళ్ళని ఊరికిచ్చేది పోరా, పోయేటప్పుడు తీసుకుపోతామా? వదిలేయి. అందరూ బాగా అయినండి, నా పొలంలోని ఒక భాగాన్ని, ఆ 15 అడుగుల్లో నీళ్లున్న బావితో సహా చిన్న కోడూరు పల్లి ప్రజలకే రాసిస్తా. మీ నాయుడు గారు రాసిమ్మని చూద్దాం. ఏందయ్యా, ఏంది ఏంది, ఏం రాసిమంటున్నావా? ఆ కాలంలో ఈయన జమీందారుగా ఉన్నప్పుడు ఈ ఊరు ఆయనకు సొంతం. ఆయన రాసేవందా? ఏదో కోపంలో మాట్లాడుతున్నావు. పేపర్లో రాసేటప్పుడు ఈ పెతాపం అంతా ఉండదబ్బాయా? నాలుక, ఇదే పేపరు, ఇది పేనా. మాటంటే మాటే. సరే, నాయుడు గారు ఇకపోతే పోయినారు పోనీ. ఆయన వెనకాల గొడుగు పట్టుకు తిరుగుతులా గోవిందరాజు రాసమని చూద్దాం పొలాన్ని. ఒకప్పుడు నాయుడు గారు దానం చేసిందే కదా, త్వరగా వచ్చిందే కదా, మళ్ళీ తిరిగి ఇచ్చామను పాపం. నీళ్ళు లేక ఏడస్తా ఉన్నాడు అలు గుడ్డలు. ఎవడు గురించి మాట్లాడుతుండ? ఆయన గురించి మాట్లాడారు. నువ్వే ఉడివి, నువ్వు గమనుడు. ఆయన అలు గుడ్లోడైతే నువ్వు అలగా నాయలువి. మాట్లాడి మాట్లాడి, మా అన్న గురించి నువ్వేంద్ర మాట్లాడితే సింగపూర్ లో నువ్వు చేసిన అవ్వడానికి జాటితో కొట్టి తరివేసి ఉండలా. నీ గురించి ఎవరు ఏం చెప్పాలా? నాకన్నీ తెలుసు. వారిని చూడరా, అన్ని తెలుసట్రా. సరే, అన్ని తెలిస్తే నాకు ఇప్పుడు జలబూడుతోంది, ఆడ జలు చెప్పు. నీకు ఆడజలో నాకు తెలవదబ్బా, కానీ కోదండ్రెడ్డికి జల పుడితే గోకే తొత్తివి నువ్వు, అది నాకు తెలుసు. నేను తొత్తులు కాదు, నమ్మిన పంటిని. నాయుడు గారిని చెప్పమాను, నా పొలాన్ని ఎవరికి రాసిమ్మన్నా రాసిస్తా. నేను ఆస్తి వదులుకుంటా, కానీ కోదండ్రెడ్డిలాగా ఆస్తి కోసం అయిన వాళ్ళని వదులుకోను. నీ పొలం కావాలా, నీ బావి కావాలా, అందుకోసం వాడు అన్న కూతుర్ని వదిలేశాడు. అంతకు మించి ఆస్తి వస్తుందంటే పెళ్ళాన్ని కూడా తారుస్తాడు. మర్యాదగా పోందా చెప్తుండే, ఈ చేతుల్లో కత్తి, నా చేతుల్లో ఏం లేదు, చేతులతో పేగులు తీసి మారగా అది పాపమో శాపమో తెలవదుగానే దేవుడు నన్ను సాధించిన మొదలు. ఆ యాల్ట్ నుంచి ఆడికి చుట్టుకోవాల్సిన అన్ని నా తలకు చుట్టుకున్నాయి. అవన్నీ భరిస్తా ఆడికి అండగా ఉండి ఆడిని కాపాడుతా వచ్చిన. నిన్నంటే ఏంది, నన్నంటే ఏంది, వాడిని అక్కడిని నరికి పోగులు పెట్టాల్సింది. నన్ను ఎందుకు అనవసరంగా ఆపావు, ఎందుకు నన్ను ఆపావు? నీ పెళ్ళాన్ని పట్టుకొని తారుస్తావనే వాడెట్టంటాడు, వాడిని నరికి పోగులు పెట్టాల్సింది. తారుస్తడం అంటే ఏంది? గమ్ముకుంటాబ్బయ్యా, ఆడొకసారి అంటే ఈ ఊరంతా పోస్టర్లు అతికించినట్టు ఉండాలిందబ్బా. ఏ అయ్యి మస్తా ఉంది, ఏమి దాంతో చెప్పాక, నేనే తగ్గుపోయినా తిట్టద్దు. నీ వల్ల చూడు, చిన్న పిల్లతో కూడా తిట్టు తినాల్సి వస్తుండే. ఏంది చిన్న, ఆడికి పోయి రచ్చ చేసి వచ్చినారు కదా. నేనేం చేయలా, చెప్పాడా? ఒరే చెప్పొద్దంటావు, చెప్తే పోస్టర్లు అంటావు. సరే, మీ చిన్నమ్మ అది ఈయన పెళ్ళ అబ్బాయా? మళ్ళీ దాని తాకదు. ఎవరిది? రాములు చెప్పు అని పట్టాభిషేకం చేయబోతుంటావు అంతే కదా. కొంచెం ఇట్ట వస్తావా? యాడికే దేనికే, దేనికే రే, దేనికి అడగతా ఉంటే బదులు చెప్పకుండా పోతావు. ఏంది నాకు వచ్చే కోపానికి ఏంది అని అడిగి వస్తాను. కత్తిని రెడీ చేసి పెట్టుకోండి, నా కొడుకునే మేకపోతుని బలి ఇవ్వాలన్నారు కదా. అవును, ఆ గోవిందరాజు నా కొడుకుని బలి మామూలుగా ఎవడికన్నా కోపం వస్తే పక్కన ఉన్న వాళ్ళు సర్ది చెప్తే కొంచెంప్పటికైనా నిమ్మలిస్తుంది. ఈడి కోపం అడవికి నిప్పంటుకున్నట్టే.
ఏ పోతురాజు, ఏ పోతురాజు కనబడలేదురా, ఏయ్ కొండరెడ్డి రంగా రండి రా, ఏయ్ అట్టేరా అల్లుడు అట్టే పోయినరా, కనబడలేదురా కనబడలేదురా రండి. మేవాడికి పోయేసరికే పోతురాజు వాళ్ళని నరకతా ఉంటాడు. ఆణ్ణి కాపాడడం కోసం మేము వాళ్ళని నరకాల్సి వచ్చింది. కన్నట్ట మూసి తెరిచేటప్పటికే గోవిందరాజును పోతురాజు అన్యాయంగా చంపేసినాడు. ఆడికుండే కసికి కోపానికే నేను చెప్పిన మంచాడు తలకాయకి ఎక్కల నా మీదే కలబడ్డాడు. నేను ఆడికి సర్ది చెప్పేటప్పటికే మా ఓళ్ళ ఆడలో సగం మందిని నరికేశారు. ఏది న్యాయమో ఏందో తెలియని కసి పోతురాజుకి. ఆడి కోపం నిమ్మలించే తలకి చాలా మంది అన్యాయంగా చచ్చారు. నా ఓడని ఊరందరి ముందు ఒప్పుకుంటున్నా, హంతకుడైనా వదిలేయలేం కదా. పట్టుకోండి, 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 పట్ట